నమస్కారం 12 టీవీకి స్వాగతం నేను నీలిమ ముందుగా హెడ్లైన్స్ భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేయాలి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడి జగనన్న పేదలందరికీ ఇంటి స్థలాలు సిద్ధం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి అని అధికారులను సూచించిన చిత్తూరు నగర కమిషనర్ పి విశ్వనాథ్ ఆర్డీఓ రేణుక మతకులాలు అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తే ఊరుకోము సినీ నటుడు కత్తి మహేష్ హెచ్చరిక రామచంద్రపురంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలంటూ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రులు ఎన్నికల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో 101 గ్రాముల బంగారం 2,15,000 నగదు చోరీ గూడేపు మౌనికకు న్యాయం చేయాలి ప్రజా సంఘాలు డిమాండ్ కిలిమంజారో పర్వతంను అధిరోహించిన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఉమేష్ యానం ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రంగస్వామిని గెలిపించాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు ప్రచారం రాజవోలు గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన నిర్వాసితులను ఆర్థిక సాయం అందించిన రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తాళ్ళపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి హెచ్చరిక తాడిపత్రి పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే జరుపుకున్న క్రైస్తవులు తాడిపత్రి అభివృద్ధికి ఎవరు వచ్చినా సహకరిస్తాం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడి కుప్పంలో వ్యర్థాల బారి నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఆవేదన డాక్టర్ సిద్ధారెడ్డి ఈవో స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించారు రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు కదిరి పురవైదల్లో గోవింద నామస్మరణతో మారుమోగాయి భక్తులు స్వామివారికి మిరియాల బెల్లం సమర్పించి తమ కోరికలు నెరవేరాలని స్వామివారిని వేడుకున్నారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత చేపట్టారు భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు విజయవాడ చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కళ్యాణ మండపంలో ఆలయ పాలక మండలి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రానున్న రోజుల్లో ఆలయ కమిటీ మరింత అభివృద్ధి చేసి భక్తులకు సేవలు అందించాలన్నారు పాలక మండలి అధ్యక్షురాలుగా లింగపల్లి అప్పారావు గౌరవ అధ్యక్షుడిగా బేరవ సూర్యనారాయణ ఉపాధ్యక్షులుగా మురిపిల్ల సత్యనారాయణ బేవర శ్రీనివాసులు కార్యదర్శి సహాయ కార్యదర్శులుగా హనుమంతరావు దుర్గాప్రసాద్ వెంకటరావు ఆర్గనైజింగ్ సెక్రటరీగా భాస్కర్రావు కోశాధికారిగా శ్రీనివాసరావుతో పాటు 18 మంది పాలకవర్గ సభ్యులుగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు జగనన్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి స్థలాలు సిద్ధం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని చిత్తూరు నగర కమిషనర్ పి విశ్వనాథ్
ఆర్డీవో రేణుకా అన్నారు. గురువారం సాయంత్రం వారు నగరపాలక సంస్థ పరిధిలోని అనుపల్లి వద్ద ఇంటి స్థలాల కోసం ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించారు. జగనన్న పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా అనుపల్లి వద్ద సుమారు 93 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. గత కొన్ని రోజులుగా స్థలం శుభ్రం చేసే పనులు పరిశీలించారు. ఫ్లాట్లు వేసేందుకు అనువుగా చదును చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఇంటి స్థలాలు రోడ్ల ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. వార్డు సచివాలయాల్లో రిజిస్టర్లు పక్కాగా నిర్వహించాలని నగర కమిషనర్ విశ్వనాథ్ వార్డు కార్యదర్శులు ఆదేశించారు. అనుపల్లి వార్డు సచివాలయంని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డు సచివాలయంలోని రిజిస్టర్లను రికార్డులను కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ రమేష్, టీపీఓ నాగేంద్ర, నగరపాలక సర్వేయర్ కిరణ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మత కులాలు అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే ఊరుకోమని, మాల మాదిగలను వేరు చేయడము సమంజసమేనా అని సినీ నటుడు కత్తి మహేష్ అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని రివర్ వ్యూ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా తరపున ప్రచారం చేయుటకు సినీ నటుడు కత్తి మహేష్, రాష్ట్ర మాదిగ సంక్షేమ కార్పొరేటర్ చైర్మన్ కొమ్మూరి కనకరావు, రాష్ట్ర రాలి మరియు ఇతర కులాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వడ్డాడి మధుసూదనారావు, విశ్రాంతి ఐపీఎస్ స్వామి, పట్టణ నాయకులు మాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశమంతా ఈ నెల 17న జరిగే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల వైపు చూస్తున్నారన్నారు. జగనన్న పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అలాగే ఇతర పార్టీల కులబంధాల పేరుతో వేరు చేస్తున్నారని, రాష్ట్ర మాల మాదిగ కులాల సంక్షేమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చారన్నారు. ఉప ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నామన్నారు. గెలిపించాలి అనే ఒక సందేశాన్ని అందరికీ వినిపించాలని ఆకాంక్షిస్తూ నేను ఇక్కడికి వచ్చాను. గురుమూర్తి గారు వైఎస్ఆర్సీపీ బలపరిచినటువంటి అభ్యర్థి, ఆ పార్టీ నుంచి నామినేషన్ వేస్తున్నటువంటి అభ్యర్థి. అందరం మాలమాదిగలు ఏకతాటి మీద వచ్చి ఆయనకు సపోర్ట్ చేసి అతన్ని మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలిపించాలని నా కోరిక. మధ్యలో ఉన్నటువంటి మనం కావాలంటే కొట్టుకుందాం, కానీ ఉమ్మడి శత్రువు వచ్చినప్పుడు అటు వాళ్ళని ఎదుర్కోవడం మనకు చాలా ఇంపార్టెంట్. బీజేపీ ఒక దళిత వ్యతిరేక పార్టీ కాబట్టి దళితులందరూ కలిసి ఒకరిని ఎన్నుకోవడం అనేదే మన ఆశయం కావాలి. అదే అంబేద్కర్ గారు కూడా బహుశా కోరుకుంటారేమో. అందుకని గురుమూర్తి గారికి మన నిర్ద్వందమైనటువంటి మద్దతు తెలిపి మానవాధికలు ఏకతాటితో ఆయన గెలిపించాలని. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో క్రైస్తవ సోదర సోదరీమణులకు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఉపవాస దీక్ష ఆచరించి క్రైస్తవ సోదరులు ప్రార్థనా మందిరాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వ మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు శిలువలో పడ్డ శ్రమలను తలుచుకొని క్షమాపణ కోరుతూ ప్రార్థనలు చేశారు. అనంతరం పురవీధులలో శిలువ ధ్యాన ర్యాలీలు నిర్వహించారు. యేసుక్రీస్తు చూపించిన మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం గుర్తు చేసుకున్నారు. మనిషి కొరకు దైవమే శిలువ వేయబడి ప్రాణత్యాగం చేసిన రోజును శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు కరుణామయుడుగా ధ్యానించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి నగరంలో ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు భూమాన శ్రీనివాసులు, వైసీపీ నేతలకు ప్రజలు ఘనంగా స్వాగతం పలిగారు. అడుగడుగున హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓటు వేయాలని అభ్యర్థించారు. పెద్ద మసీదు సెంటర్లో ప్రచారం నిర్వహిస్తున్న గురుమూర్తికి ముస్లిం పెద్దలు ఘన స్వాగతం పలికి ఆశీర్వదించారు. తిరుపతి కోర్లగుంట మెయిన్ రోడ్ నుంచి వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ మద్దిల గురుమూర్తి శుక్రవారం మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్లగుంట తిరుమల బైపాస్ రోడ్, తుడా రోడ్, తాతయ్యగుంట గంగమ్మ గుడి రోడ్ మీదుగా పెదకాపు వీధి, గ్రూప్ థియేటర్ వరకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎండ వేడేమీ లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు, మహిళలు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. సార్ సార్ సార్
నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల 17న జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో నేపథ్యంలో గూడూరు సెగ్మెంట్లో ఏర్పాట్లు సజాయిగా జరుగుతున్నాయన్నారు. పీఓ ఏపీఓల ట్రైనింగ్ ఫస్ట్ సెషన్ పూర్తయిందని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు. గూడూరులోని జెట్టి బాయ్ స్కూల్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని 289 పోలింగ్ బూతులను కోవిడ్ దృష్ట్యా 366 పోలింగ్ బూతులుగా చేయడం జరిగిందని 1000కి పైగా ఓట్లు ఉన్న పోలింగ్ బూతులను అదనంగా పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడంతో 77 బూతులు అదనంగా వచ్చాయని తెలిపారు. రేపు అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ వచ్చాక అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 12వ తేదీ మరొకసారి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సింగిల్ విండో ఏర్పాటు చేశామని ఎలక్షన్ కి సంబంధించిన ఎటువంటి పర్మిషన్ కావాలన్నా ఇవ్వబడుతుందని వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు కూడా ఈరోజు పూర్తయినాయి. మరి మనకి ఈవీఎంలు వచ్చిన వెంటనే అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. కమిషనింగ్ కూడా అక్కడే జరుగుతుంది. మరి అట్లాగే మరి పోలింగ్ స్టేషన్ మనకి ఈసారి 366 వచ్చాయండి. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనల దృష్ట్యా మనకు ఉన్నటువంటి 289 పోలింగ్ స్టేషన్లు కాస్త 366 అయ్యాయి. ప్రకాశం జిల్లా కొరిసిబాడు మండలం రావినూతల గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో 101 గ్రాముల బంగారం 2,15,000 రూపాయల నగదును దొంగిలించారు. పోలీసుల కథనం ప్రకారం ఆంజనేయులు గత నెల 31వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరులోని మురికిపూడి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి శుక్రవారం రావినూతల గ్రామానికి వచ్చారు. తలుపులు తెరిచి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వంటగదిలోని కబోర్డులు, బెడ్రూమ్లో బీరువా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఇంటి వెనక వైపు ఉన్న తలుపులు పగలగొట్టి దొంగతనం చేసినట్లు అనుమానించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి, మేదరమెట్ల ఎస్ఐకే అనూప్ చోరీకి జరిగిన విధానాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించారు. సుమారు 101 గ్రాముల బంగారం 2,15,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు బాధితులు ఆంజనేయులు ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడేపు మౌనికకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గత 6 రోజులుగా దీక్ష చేస్తున్న మౌనిక దీక్షకు మద్దతుగా ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దీక్ష నుండి ప్రజా సంఘాలు భారీ ర్యాలీ గాంధీ విగ్రహం వరకు వచ్చి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ములుగు జిల్లాలో మౌనిక నినాదాలతో హోరెత్తింది. ర్యాలీకి భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజా కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. మౌనిక గత 6 రోజులుగా దీక్ష చేస్తుంటే కనీసం మహిళా ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సాయి సూర్య వర్మ 2 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించి ఇప్పుడు నేను పెళ్లి చేసుకునని తప్పించుకు తిరగడం పద్ధతి కాదని కుల సంఘాల నాయకులు అన్నారు. మౌనిక దళిత అమ్మాయి కాబట్టి పెళ్లి చేసుకోకుండా కుట్ర పన్నుతున్నారన్నారు. ఏది ఏమైనా మౌనికకి న్యాయం జరిగేంత వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని దళిత సంఘం నాయకులు అన్నారు. ధర్నాలో మాల మహానాడు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మంజుల, భిక్షపతి గౌడ్ చైర్మన్, ఎంఆర్పిఎస్ టిఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు బోడా రాములు, ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్యాల దేవరాజ్, మాల మహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బందెల లక్ష్మి, జిల్లా అధ్యక్షులు సుకుమార్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గోసుల రాంబాబు, జిల్లా అధ్యక్షురాలు భోగం కమల తదితరులు పాల్గొన్నారు. మౌనికకు వెంటనే
ఆఫ్రికా ఖండం తాంజానియా దేశం అతిపెద్ద పర్వతం కిలిమంజారోను రాజమండ్రికి చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఉమేష్ అచంటా అధిరోహించాడు. దాదాపు 13,341 అడుగులు కల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అతిపెద్ద భారత జాతీయ జెండాను ఎగరవేసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఉమేష్ మార్చి 30న తిరిగి రాజమండ్రికి చేరుకున్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో స్థానిక హోటల్ సూర్యలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్వతారోహణలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. మార్చి 18న భారత్ నుంచి బయలుదేరిన తాను అటవీ ప్రాంతంతో కూడిన పర్వత ప్రాంతానికి చేరుకొని 30 కిలోల బరువు గల బ్యాగుతో పర్వతారోహణ ప్రారంభించానని తెలిపారు. తొలి రోజు 6 గంటల ప్రయాణం చేశానన్నారు. రెండో రోజు నుంచి కష్టంగా అనిపించినప్పటికీ మొక్కోవని దీక్షతో తన తండ్రి పడిన శ్రమను తలుచుకుంటూ పర్వతారోహణ పూర్తి చేశానని అప్పటికీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయని చెప్పారు. కిలిమంజారో అధిరోహించిన రోజున -29 డిగ్రీల చలి నమోదైందని చెప్పాడు. తనతో పాటు జర్మనీకి చెందిన పర్వతారోహుడు కిలిమంజారో ఎక్కుదామని ప్రయత్నించి మధ్యలోనే వెనుతిరిగారని తెలిపారు. ఇది వరకు 20 మీటర్లు బై 30 మీటర్లు జెండా ఎగురవేయగా ఆ రికార్డును అధిగమించి కిలిమంజారో పర్వతం మీద 22 మీటర్లు బై 33 మీటర్లు భారతీయ జెండాను ఎగరవేసి సరికొత్త వరల్డ్ రికార్డును నమోదు చేసినట్లు ఉమేష్ వివరించారు. ఈ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైందని తెలిపారు. తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు అచంట బాలాజీ పద్మావతిలకు, తన అన్నయ్య అచంట నవీన్కు, అలాగే తనకు స్పాన్సర్ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ప్రముఖ ఆడిటర్ వి భాస్కర్ రావు, పెద్దాపురం శ్రీప్రకాష్ స్కూల్, ఏసీబీ మోటార్స్ రంగాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరాలను అధిరోహించడం తన జీవిత ఆశయంగా చెప్పారు. చాలా చల్లగా కూడా ఉంది. సో అది హోప్ ఫర్ ద బెస్ట్. థాంక్యూ ఆల్. తూర్పుగోదావరి జిల్లా మామిడివరం నియోజకవర్గంలో యానం ఎన్నికల హడావుడి చివరి దశకు చేరుకున్న తరుణంలో యానం సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు బలపరిచిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ఆర్ రంగస్వామి ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థి రంగస్వామి శుక్రవారం నాడు యానం పట్టణంలో సుమారు 10,000 మందితో భారీ ప్రదర్శన చేస్తూ రంగస్వామికి మద్దతు తెలిపి పార్టీ గుర్తు జగ్గుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాజమండ్రి రూరల్ రాజువోలు గ్రామంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మూగమల్లి లక్ష్మి ఇల్లు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. అగ్ని ప్రమాదంలో 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. పెయ్యల రాజేష్ ద్వారా విషయం తెలుసుకున్న రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ చందన నాగేశ్వర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి 5,000 రూపాయలు నగదు, దుస్తులు వారి కుటుంబానికి సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పదకవిత పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 518వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్ను టీటీడీఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవన్లోని సమావేశ మందిరంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు. అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు 8 నుంచి 11 తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యాన మందిరం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తామన్నారు.
కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా భక్తులు భజనలు, కోలాటాల అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ తిరుమల పాదయాత్రగా వెళ్తానని తెలిపారు. ఏప్రిల్ 8న తిరుమలలో అన్నమాచార్య వర్ధంతి ఉత్సవం జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ సంగీత నృత్య కళాకారులు పండితులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ ధర్మారెడ్డి, జేఈఓ శ్రీమతి సదా భార్గవి, ఎస్వీఎస్వీ గోపినాథ్ జెట్టి, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు దక్షిణమూర్తి శర్మ పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాలలో పనిగట్టుకునే టీటీడీపై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం డైల్ యువర్ ఈఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈఓ సమాధానాలు ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై టీటీడీకి సంబంధించిన వాస్తవ విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న వారి ఐపీ అడ్రస్లు గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడుతున్నాం. తలనీలాలకు సంబంధించి కూడా వెంటనే స్పందించాం. అస్సాం రైఫిల్స్ బలగాల నుండి నివేదిక తెప్పించి మీడియాకు విడుదల చేశాం. ఈ విషయంపై టీటీడీపై అబాండాలు వేసిన ఒక మాజీ ప్రజా ప్రతినిధికి పరువు నష్టం నోటీసులు అందజేశాం. ఇలాంటి దుష్ప్రచారాన్ని భక్తులు ఎవరైనా గుర్తిస్తే టీటీడీ కాల్ సెంటర్కు సమాచారం అందించాలని కోరుతున్నాం. డిసెంబర్లో ఆగమ సలహా మండలి గడువు పూర్తయింది. త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను పరిరక్షించడంలో భాగంగా అభిషేకాలు తగ్గించాలని, ఇందుకోసం వారపు సేవలుగా ఉన్న విశేష పూజ, సహస్ర కళాభిషేకం ఏడాదికోసారి నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అతి పవిత్రమైన శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు జరుపుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని సుంకులమ్మ పాలెంలో ఉన్న క్రీస్తురాజు దేవాలయం చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం క్రైస్తవులు యేసు ప్రభు శిలువను మోస్తూ పాపుల రక్షణకై మరణించిన ప్రభువు యొక్క శిలువ పాటలను ధ్యానం చేస్తూ పురవీధుల ప్రార్థనలు నిర్వహించారు. గీతాలను ఆలపిస్తూ చర్చి ఫాదర్ ఆర్లప్ప భక్తులకు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. అనంతరం మదర్ థెరిసా సేవా సమితి ఆధ్వర్యం కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని అన్ని చర్చిల్లో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాము ఎవరికీ పోటీ కాదని, మాకు ఎవరూ పోటీ లేరన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం ఎవరు వచ్చినా సహకరిస్తామన్నారు. తాడిపత్రి ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు ఇవ్వడానికి కృషి చేస్తున్నామన్నారు. వీధుల్లో రహదారులను శుభ్రం చేయడం, చెత్త లేకుండా ఉండే విధానం ఏర్పాట్లు చేస్తామన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీరు వెళ్లేందుకు క్లీనింగ్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కొత్త పెన్నా వంతెన వద్ద పార్కు నిర్మాణం కోసం ప్రైవేటు వ్యక్తుల భాగస్వామాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఆట వస్తువులు, మొక్కలు, బెంచీలు, సోలార్ లైట్లు ఏర్పాటుకు కొంతమంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. వారి భాగస్వామ్యంతో కడియం నుంచి మొక్కలు తెప్పించి నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆయా వస్తువులకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వాటి వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే 5 నెలల్లో తాడిపత్రిని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పార్కుకి ఎక్విప్మెంట్ ఆల్రెడీ కొన్నాము. మామూలుగా అయితే మేము బయట నుంచి కొంటే దానికి 50% ఇది ఉంది. అందువల్ల సొంతంగా మేమే అన్నీ పెట్టి చేపిస్తున్నాం. నిన్ననే దానికి కావాల్సిన 5 లక్షలు ముందు పెట్టి అంత సరుకు కొన్నాము. అదే కనుక ఇప్పుడు మేము చేసేది వాస్తవంగా కంపెనీ నుంచి కొంటే దగ్గర 11 లక్షలు జిఎస్టీ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మేము సొంత జిఎస్టీ ఐరన్కే పడింది, దానికి మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరం లేదు, అవన్నీ రావు కాబట్టి 1-2 లక్షల్లో అయిపోతుంది. అట్లా చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకొస్తాం. సోలార్ వాళ్ళు కూడా మాట్లాడినా 5 ఏళ్ళు గ్యారంటీ సోలారు. ఇవన్నీ పార్కు ఏది సంబంధించింది కూడా గవర్నమెంట్ డబ్బు లేదు, మున్సిపాలిటీ కూడా డబ్బులు ఇచ్చేదానికి లేదు. కొన్ని దానికి ఏమన్నా ఆ బెంచులు అంట ఒకవేళ ఆ సోలార్కు దానికి ఏమన్నా ఇస్తారో మాకు తెలియదు. ఈయనే ఇవ్వకపోని అది ఎలాగా చేయాలో చేస్తాం. మొత్తం ప్రైవేటే, ప్రతి వస్తువు ప్రైవేట్దే ఉంటుంది. లోపల చెట్లు కూడా ఆల్రెడీ కడియం నుంచే వస్తున్నాయి. 3 ఏళ్ళు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ప్రకృతి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలంటూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో ఉన్న కొద్దిపాటి నీటిలో దాహార్తి తీర్చుకోవాలనుకునే మూగ జీవాల చెరువులలో పరిశ్రమలకు చెందిన రసాయనాలు, మలమూత వ్యర్థాలను కలిపేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ మరియు సమీప గ్రామాల్లోని ఇళ్ల పిట్టగుంతల నుంచి సేకరిస్తున్న మలమూత వ్యర్థాలు కొందరు సెప్టిక్ ట్యాంకర్ల మాఫియా కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న పునమి రిసార్ట్ సమీపంలో వీరప్ప నాయుడు చెరువులో జేసీబీ యంత్రాలతో గుంతలు తవ్వి సెప్టిక్ ట్యాంకుల ద్వారా తెచ్చిన మలమూత్రాలు, పరిశ్రమలకు సంబంధించిన రసాయనాలను పోస్తున్నారు. ఇలా చేయడం వల్ల చెరువు కాలుష్యం కోరల్లోకి వెళ్లడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, పక్కనే ఉన్న జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారుల దీని నుండి వెలువడే వ్యర్థాల దుర్వాసన వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్నామంటూ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు తక్షణమే స్పందించి పర్యావరణానికి హాని తలపెడుతున్న సదరు వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడి. జగనన్న పేదలందరికీ ఇంటి స్థలాలు సిద్ధం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి అని అధికారులను సూచించిన చిత్తూరు నగర కమిషనర్ పి విశ్వనాథ్, ఆర్డీఓ రేణుక. మత కులాలు అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే ఊరుకోము, సినీ నటుడు కత్తి మహేష్ హెచ్చరిక. రామచంద్రాపురంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలంటూ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రులు. ఎన్నికల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో 101 గ్రాముల బంగారం, 2,15,000 నగదు చోరీ. గూడేపు మౌనికాకు న్యాయం చేయాలి, ప్రజా సంఘాలు డిమాండ్. కిలిమంజారో పర్వతంను అధిరోహించిన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఉమేష్. యానం ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రంగస్వామిని గెలిపించాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు ప్రచారం. రాజవోలు గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన నిర్వాసితులను ఆర్థిక సాయం అందించిన రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్. తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి హెచ్చరిక. తాడిపత్రి పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే జరుపుకున్న క్రైస్తవులు. తాడిపత్రి అభివృద్ధికి ఎవరు వచ్చినా సహకరిస్తాం, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడి. కుప్పంలో వ్యర్థాల బారి నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఆవేదన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు 12 టీవీ.